ఇందాక హరిశంకర్ గారు అన్నట్టు మీరు ఇప్పటి వరకు చేసిన అన్ని జానరాస్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా చూస్ చేసుకున్నప్పటికీ ఒక యాక్టర్గా యూనో నెక్స్ట్ లెవెల్లో చూస్తున్నది మాత్రం వాల్మీకిలోనే అన్న ఒక కాన్ఫిడెన్స్ మాకు ఆల్రెడీ ఉంది. డెఫినెట్గా విశ్వరూపం అసలు ఇబ్బంది ఉండాలి మాట్లాడుతుంటే పక్కన. లేదు లేదు, అందరి యునానిమస్ ఒపీనియన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈవెన్ బిఫోర్ వాచింగ్ ద ఫిల్మ్ ట్రైలర్ చూస్తేనే మాకు అర్థమవుతుంది ఏ రేంజ్లో మీరు పర్ఫామ్ చేస్తుంటారు అన్నది. సో దీని తర్వాత చూస్ చేసే స్క్రిప్ట్స్ కూడా యాక్చువల్లీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, లేదా మీరు హరిశంకర్ గారు అన్నట్టు అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇంకా ఇలాంటి వెరైటీ ఆఫ్ రోల్స్ కానీ స్క్రిప్ట్? ఫస్ట్ రోల్ సెకండ్ అంటే ఫస్ట్ కథ చూసుకున్నాను, దాని తర్వాతే క్యారెక్టరైజేషన్ కూడా ఇంపార్టెంట్. మంచి స్టోరీస్కి క్యారెక్టరైజేషన్ అంటే కొంచెం బేసిక్గా ఉంటాయి, బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ మాకు రెండూ బాగా కుదిరినాయి. కొంచెం కాంప్లెక్స్ క్యారెక్టర్ అది, రెండు షేడ్స్ ఉంటాయి, యంగర్ ఉన్నప్పుడు ఒకటి, పెద్దోడైన తర్వాత ఇంకోటి. ప్లస్ కథ కూడా చాలా నోవెల్టీ ఉంటుంది, కథలో చాలా కాంటెంట్ ఉంటుంది బాగా ఎక్కువ. కొంచెం తెలంగాణ యాస F2 నుంచి అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చినట్టు అనిపించింది, ఇంకా హెల్ప్ అయిందా? 100% మొత్తం సినిమా చేసిన తర్వాత. కానీ ఈ సినిమాకి వచ్చినప్పటికీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది కొంచెం తెలంగాణ యూత్ లాగా ఉంటుంది, కొంచెం ఎక్కువ సిటీలో మాట్లాడే తెలంగాణ అలా ఉంటుంది అది. ఓకే, కొంచెం రూరల్ తెలంగాణ ట్రై చేసాం. అండ్ హరీష్ గారికి చాలా కమాండ్ ఎక్కువ తెలంగాణలో, ఆయనకి అన్ని బేస్ అనేది మాటల్లో అలా అసలు అనిపించదు. అవసరం ఉన్నప్పుడు మాట్లాడదాం. లేదు ఆ డైలాగ్ మీరు చెప్పరా ప్లీజ్. హీరో డైలాగ్, వరుణ్ డైలాగ్. దట్స్ వాట్ అండి, వి ఆల్ మిస్టేక్ బై దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. నో నో నో, వి షుడ్ ఆల్ నో దట్. వి షుడ్ ఆల్ నో దట్ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, డైలాగ్ ఆయన చెప్పాలి, నేను రాయాలి. ఓకే, ఏదో మేము ఆశ కొద్దీ అడుగుతామండి, చెప్పడం చెప్పకపోవడం. ఆశలు నెరవేర్చు, ఇది అత్యాశ. రాసిన వాళ్ళ డైలాగ్ వరుణ్, వరుణ్ గారు మీకు చెప్పే ఉంటారు కదా డైలాగ్, స్లాంగ్ కానీ అది కానీ. మీరు అంత ఇబ్బంది పెట్టుకోండి డైరెక్టర్ని. ఇబ్బంది లేదండి, నాకు నాకు సపరేట్ రెమ్యునరేషన్ ఉంటుంది అవన్నీ చేస్తున్నందుకు. ఒకవేళ ఇంటర్వ్యూలో ఓకే, బట్ ఆయన చేసి చూపిస్తారు మామూలుగా లొకేషన్. నాకు అది ఒక యాక్ట్ చేసి చూపించగలిగే డైరెక్టర్ ఉండడం లేదు అసలు ఆ లెవెల్కి వెళ్ళట్లేదు, ఆ లెవెల్కి వెళ్ళట్లేదు. ఇంకా ఒక యాక్ట్ చేసి చూపించే డైరెక్టర్ ఉండడం అసలు ఈజీ. డైరెక్టర్ లోపల ఉన్నది కొన్నిసార్లు వర్బల్గా చెప్పచ్చు, 100% కమ్యూనికేట్ అవ్వదు. ఆయన యాక్ట్ చేసి చూపించడం వల్ల కొంచెం అర్థం అవుతుంది. నాలుగు విషయాలు ఉంటే రెండు ఈ ఇంటర్వ్యూలో చెప్పాలి, రెండు నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్పాలి. ఇప్పుడు ఉన్నది ఒక ఇంటర్వ్యూ కాబట్టి ఒకదాన్ని చెప్తున్నాను. సో హీ దట్ వే ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ అన్నమాట. తన తన లాక్ చేసి చూపించడం అనమాట పెద్ద అడ్వాంటేజ్. నాకు నాదే కాదు, పూజదైనా చేసి చూపిస్తారు తను. సో అమ్మాయిలదైనా అబ్బాయిలదైనా ఏదైనా ఇరగదీస్తారు.